రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ మోసాల్లో ఏ స్థాయికి దిగజారిపోతున్నాడు ఎన్నికలు వచ్చేసరికి అంటే, ఈరోజు గ్రామాలలో ఏం జరుగుతూ ఉందో తెలుసు? ఈరోజు గ్రామాలలో పోలీస్ డిపార్ట్మెంట్ను చంద్రబాబు నాయుడు గారు అతి దారుణంగా భ్రష్టుపరిచిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ స్థాయిలో ఉంది అని అంటే, గ్రామాల్లోకి వస్తూ ఉన్నారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లంట, వచ్చి 50 ఓట్లను కూడా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఎవరున్నారు అని చెప్పి వెతుకుతా ఉన్నారు. ఒక వ్యక్తి 50 ఓట్లను ప్రభావితం చేస్తే మరో వ్యక్తి 100 ఓట్లను ప్రభావితం చేస్తాడా? ఇంకా ఎవరు 300 ఓట్లను ప్రభావితం చేస్తారు? ఇంకా ఎవరు 500 ఓట్లు ప్రభావితం చేస్తారు అని చెప్పి వెతుక్కుంటా ఉన్నారు. ఆ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ లిస్టు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెడతా ఉన్నారు. ఆ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ ప్రభావితం చేయగలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కొనుక్కునే కార్యక్రమం చేయడంలో భాగంగా నిమగ్నమై ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి మనుషులు. రాజకీయాలు నిజంగా భ్రష్టుపట్టాయి. అవినీతితో డబ్బులు సంపాదించారు. ఆ అవినీతి డబ్బుతో ఏదైనా చేయొచ్చు, ప్రజలతో పని లేదు అని చెప్పే లెవెల్లోకి ఈ రాజకీయాలు దిగజార్చే కార్యక్రమాలు చేశారు. మీరంతా కూడా అప్రమత్తంగా ఉండని అడుగుతా ఉన్నా. రేపొద్దున గ్రామాలలో రేపొద్దున ఈ రకంగా ఎవరైనా కూడా గ్రామస్థాయి నాయకుల్ని లంచాలు తీసుకొని కొనుగోలు చేసే కార్యక్రమం జరగబోతా ఉన్నప్పుడు మీరంతా కూడా అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఒక్కరికి నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి కార్యకర్తకు నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిచ్చే ఈ చిల్లర డబ్బులకు ఎవ్వరూ కూడా అమ్ముడుపోవద్దండి అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా. రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా మిమ్మల్ని బాగా నేను చూసుకుంటాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్పి మరొక్కసారి చెప్తా ఉన్నా.